అక్కడకు వెళ్తే తిరిగిరారు. మనం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలం కానీ ఆ దీవిలోకి మాత్రం వెళ్లలేము. వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు, వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు. అదే స్నేక్ ఐలాండ్. దీనిని సర్పాల దీవి అని ఎక్కువగా పిలుస్తుంటారు. ఈ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ పక్కన ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. అక్కడికి వెళ్తే మళ్లీ తిరిగి రాలేరు, ఎందుకంటే ఈ దీవి దాదాపు 106 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ దీవిలో పూర్తిగా పాములు ఉంటాయట, అందుకే దీన్ని సర్పాల దీవి అని పిలుస్తారు. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది. అంత అందమైన దీవి అది. కాని దీవి మొత్తం పాములమ్మయం. చిన్న దీవే అయినా వేల కొద్దీ సర్పాలున్నాయి. వాటిలో చాలావరకు విషపూరితమైన సర్పాలున్నాయి. అందువల్ల అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అక్కడ మచ్చుక్కి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోత్రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి. పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి. అక్కడే అన్ని పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది. దానికి పరిశోధకులు ఆన్సర్ ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచియుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్లాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్రమట్టాలు పెరిగాయి. కానీ దీవికి వెళ్లిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి. దీంతో పాములకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఆ దీవికి పర్యటనకు వెళ్లడాన్ని ఆపేసింది. చెట్ల పొదలతో నిండిన అందమైన ఆ దీవిని చూడాలంటే బ్రెజిల్ గవర్నమెంట్ నుంచి అనుమతి పొందాల్సిందే. ప్రపంచంలో అతి పెద్ద నది ఏమిటి అంటే అమెజాన్ అంటారు. అయితే అతి సన్నటి నది ఏమిటి అంటే మాత్రం సమాధానం బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. అదే చైనాలోని మంగోలియాలోని హులాయి నది. చూడటానికి పిల్ల కాలువలా ఉండే ఈ నీటి ప్రవాహం నిజానికి ఒక నది. చూడటానికి సన్నటి కాలువలా కనిపిస్తుంది, కానీ ఈ నది 10,000 ఏళ్లుగా నిరంతరం ప్రవహిస్తూనే ఉండటం విశేషం. ఇది ఒక జీవనది. దీని వెడల్పు 15 సెంటీమీటర్లు, కొన్ని చోట్లయితే మరీ 4 సెంటీమీటర్లు మాత్రమే కలిగి ఉంటుంది. ఈ నది మొత్తం పొడవు 17 కిలోమీటర్లు. ఒక నదికి ఉండాల్సిన పచ్చిక బయళ్లు, పరివాహిక ప్రాంతం వంటివి ఈ నదికి కూడా ఉండటం నిరంతరం ప్రవహిస్తూనే ఉండటంతో చైనాదేశం ఎప్పుడో ఈ ప్రవాహాన్ని నదిగా ప్రకటించింది. 10,000 ఏళ్ల క్రితమే పుట్టిన ఈ నది హెగ్జిన్లైన్ గ్రాస్లాండ్లోని దులాయ్ నూర్ అనే సరస్సులో కలుస్తుంది. ఏడాది పొడవునా పారే ఈ నదికి ఒక నదికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండటం విశేషం. ఈ నదినే బుక్ బ్రిడ్జ్ రివర్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక వింత నది. పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. మనం బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ చూస్తుంటాం, మీకు తెలుసా? దానం చేసిన ఒక పింట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడగలదట. అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో దాదాపు 1 కప్పు రక్తం ఉంటుంది. దోమలు మన రక్తాన్ని తాగుతుంటాయి కదా. వాటిలో ఫీమేల్ మోస్కీటోస్ అంటే ఆడదోమలు ఎక్కువగా రక్తాన్ని తాగుతాయట. దోమలు ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఇష్టపడతాయట. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల 2వ శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే. అయితే ఈ 2వ శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్లేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చేవారట. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో 2వ శనివారం అతని స్వగ్రామానికి వెళ్లటానికి సెలవు ఇచ్చాడట. దీంతో అప్పటినుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవును ఇవ్వడం ప్రారంభించింది.
స్వాతంత్ర్యం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తోంది.